करुणा काजी गुपा स्वभाव चापा ఏమంటే రాముని అంతా కూడా ఒక శ్రీలింగంగా మార్చేశారు రాముని కూడా చీర కట్టేశారు ఏమని గల ఉత్తవదామ కోమలాంగి రాముడు మంచి నల్ల కలు వంటి నీలమైనటువంటి దేహం కలిగినటువంటి ఒక అమ్మాయి అయిపోయాడు గల ఉత్తవదామ కోమలాంగి ఆయన ఒక ఆడమనిషిలాగా అయిపోయాడు దశకంఠాయుధపాయ కాలభంగి దశకంఠుడు అనేటువంటి రావణాసుని యొక్క ఆయువును ముగించేటువంటి యమధర్మరాజు యొక్క రూపాన్ని ధరించేటువంటి ఒక స్త్రీ అయిపోయాడు స్త్రీ దశకంఠాయుధపాయ కాలభంగి అలాగా ఆయన కూడా ఒక ఆడమైతే తప్ప ఆయన కూడా ఒక మోహిని రూపాన్ని ధరిస్తే తప్ప అప్పుడు ఆయనకి దయ ఉంది అని చెప్పలేము అని పెద్దల యొక్క అభిప్రాయం కనుక సీతమ్మ వారికి ఉండేటువంటి దయ రాముడికి లేదు అనేటువంటి విషయాన్ని రామదాసు గారు కూడా చెప్పారు. ఇంకా మనం ఎక్కువసేపు రాముని చూస్తే బాగుండదు, ఎందుకంటే ఎలా చూసినా రామునికి ముందు స్త్రీ కలిపితేనే రామునికి గొప్పతనం, స్త్రీ లేనటువంటి రామ అనేటువంటి దానికి ఎటువంటి విలువ లేదు, అది శ్రీరామ అంటేనే విలువ దానికి. అది రామి ఎప్పుడు కూడా వారి భక్తులకి ఎంత రూపణను కలిగిస్తే మా స్వామికి అంత ఇష్టం, అదే ఆయన దయ. ఎందువల్ల అంటే వారి ఎంత వారి భక్తుల్ని ఎంత గొప్పగా చూస్తే వారికి ఎంత ఆనందం. ఆంజనేయ స్వామికి బాగా ఎదిగిన వాడు ఆయన ఎప్పుడు ఎదుగు కనుక ఆవిడ కటాక్షాలు ఉంటేనే ఆయన గొప్ప లేదు ఆవిడ గొప్ప. ఇంకో అది నేను చెప్పిన కూడా కాదు, త్యాగరాజ స్వామి వారు అంటారు శ్రీనాయక యశముని నీకు గొప్ప కీర్తి కలుగుతాం కోసం సీతమ్మ వారు ఇన్ని పనులు చేశారన్నమాట. సీతమ్మ వారు అసలు అపకరించడం దగ్గర నుంచి ఆయన అవతార పరిసమాప్తి వరకు రామునికి గొప్పతనం కలిగేయడం కోసమే ఆవిడ అవుతారు. కనుక సీతమ్మ గొప్పతనం అనేటువంటిది రాముడికి ఎప్పటికీ రాదు, సీతమ్మతో కలిస్తేనే ఆయన గొప్పతనం వస్తుంది. మా జానకి చెట్ల పక్కగా మహారాజు అయింది, ఆయన మహారాజు అయ్యి ఈరోజు ఇంత